ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే మొబైల్ యాప్ లో చేత్తో రాయవచ్చు, పెయింట్ వేయవచ్చు, మన కంప్యూటర్ లో పెయింట్ బ్రష్ ఎట్లా యూజ్ చేస్తామో అలాగే ఇక్కడ ఈ అప్లికేషన్ లో యూజ్ చేయవచ్చు. ప్లేస్టోర్ ఓపెన్ చేసి డ్రా విత్ FPS డ్రా అని సెర్చ్ చేసి ఇప్పుడు కనిపిస్తున్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను, చూడండి. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ని ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చూడండి, పెయింట్ సింబల్ తో ఒక ఐకాన్ ఉంది, సెకండ్ పెన్సిల్ ఉంది. ఇప్పుడు నేను పెయింట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏ కలర్ తో పెయింట్ చేయాలనుకున్నామో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పెన్సిల్ ఎరేజర్ ఇలా ఉన్నాయి, మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎరేజర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ రికమెండేషన్స్ అని ఇలా మెసేజ్ వస్తుంది, ఇది మనం ఎరేజ్ చేయవచ్చు. ఇక్కడ నేను ఎలా ఉన్నారు అని రాశాను, స్క్రీన్ మీద అలాగే కనిపించింది, చూడండి నేను రాసిన విధంగానే. ఇప్పుడు స్క్రీన్ కలర్ చేంజ్ చేయడానికి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు కావాల్సిన కలర్ తో ఫిల్ చేయండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అది మీ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోండి. రైట్ సైడ్ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, చూడండి అక్కడ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ ఉన్న ఫైల్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ అంటే మన మొబైల్లో ఉన్న ఇమేజెస్ ని ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.